పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా దేవ, మీరు మాట్లాడచ్చు, మమ్మల్ని బలపరచచ్చు. మీ వాక్యం ద్వారా ఉదక స్నానం మీ కొరకు మేము మీకు ఇష్టమైనటువంటి సంఘముగా మేము మీ పరలోక పట్టణంలో మేమందరం కనబడాలని మీరు కోరుతున్నారు. ఎంత ప్రేమగల దేవుడు, మేము నశించిపోవటం మీకు ఇష్టం లేదు. ప్రతి వారిని తాకము, దర్శించు. ప్రభువాని యొక్క ప్రేమను రుచి చూడనిమ్ము. వాక్యం ద్వారా వారితో మాట్లాడు. యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ సమయం దర్శించబోతా ఉన్నాడు. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గ. వాక్యమును వింటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వాక్యమును హృదయంలోంచి త్రోసివేయవద్దు. దేవుడు ప్రతి విషయంలో నీతో మాట్లాడాలని కోరుతా ఉన్నాను. వాగ్దాన భూమిలోనికి వెళ్ళినటువంటి వారు కాలేబు, తర్వాత ఎవరు? యెహోష. వెళ్ళలేనటువంటి వారిలో ఉన్నతమైనటువంటి వారు కూడా ఉన్నారు. రైట్, ఈరోజు కాలేబు గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. నా సేవకుడైనా కాలేబు, నీ పేరు పెట్టుకో. నా సేవకుడైనా నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలవగలడా? అంతమంది పడిపోయి ఉండగా, అంతమంది నశించిపోయారు, ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు. కానీ దేవుడు ఇతనని గురించి నా సేవకుడు, సహోదరుడా, నీతో దేవుడేం మాట్లాడుతాడు? వెంబడిస్తున్నావు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అందరూ, వాళ్ళందరూ రాలిపోయారంట. సో వాళ్ళందరిలో నువ్వు ఉంటావా? అంతమందిలో కాలేబు గురించి దేవుడు నా సేవకుడు అని చెప్తున్నాడు. ఇవ్వసిన అంటే అంత గ్రేట్ లీడర్ కాదు, నీ జీవితాన్ని కాపాడుకో. ఏమాత్రం కూడా కుడికి కానీ ఎడమక కానీ తిరగకుండా నీ వెనక ఒక శబ్దం వస్తుంది, అంటే ఇదే త్రోవ, దీనిలో నడవడు. ఏసయ్య నీకు ముందు నడుస్తాడు, ఆయన కాపరి కనుక. కానీ వెనకాల పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ ఆవరించి ఉండి నేను నడిపిస్తాడు. ఎంత చక్కని భాగ్యం ఇది! పరలోకంలో ఉన్న తండ్రితో నీ సహవాసం చేయొచ్చు, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువుతో నీ సహవాసం చేయొచ్చు, పరిశుద్ధాత్మతో నీ సహవాసం చేయొచ్చు. ఎంత చక్కని ఆధిక్యత, ఎవరికి లేదు. దావీదు ఈ దేవుని తన కాపరిగా చేసుకున్నాను. గాఢాంధకార లోయలో నేను సంచరించినాను, ఈ అపాయమునకు నేను భయపడను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఎటువంటి చక్కని సాక్షి! చిరకాలము నేను యెహోవా మందిరంలో నా గిన్నె నిండి పొర్లుచున్నాను. ఎటువంటి సాక్ష్యం! ఈరోజు నీ సాక్ష్యం ఏమిటి? ఎలా వెంబడిస్తున్నావు? వెంబడిస్తున్నావు, కానీ ఎలా వెంబడిస్తున్నావు అంటే అని దేవుడు నీతో ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు చెప్పగలగాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? కాలేబు చెప్పగలడు నా గురించి ఇలా చెప్తున్నాడని. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, ఇది ఈ సాక్ష్యను పొందాలి, ఈ సాక్ష్యం పొందాలి. మంచి మనసు, దేవుని సన్నిధి. ఈ సాక్ష్యం నీవు పలానా పేరు పెట్టుకొని మంచి మనసు కలిగి ఉన్నదాను అని చెప్పాలి ఆయన. ఆ మంచి మనసు ఉంటేనే కానీ దేవుడు నీకు చెప్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడాలి. అబ్రహాం విషయంలో అతను నా స్నేహితుడు అన్నాడండి, శిష్యుల్ని మీరు నా స్నేహితులు అన్నాడండి, అందరిని అలాగ అన్నాడు. ప్రతి ఒక్కొక్కరు కూడా పరీక్షించుకోండి, దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో నువ్వు ఈ లోకంలో తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడు? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో. ఎలా వెంబడిస్తున్నావు? నీ యొక్క హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, మీ హృదయాలు పూర్ణ మనసుతో లేవు. ఆయన వెంబడించేటప్పుడు సంతోషంతో వెంబడించట్లేదు, ఆయన వెంబడించేటప్పుడు మాకేం గతి పట్టుకుందిరా బాబు, లోకమును అనుభవించలేకపోతున్నాం, శరీరం అనుభవించలేకపోతున్నాము, లోకంలో ఉన్న వాటిని అనుభవించలేకపోతున్నాం, ఇక మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎవరితో మా సంబంధం లేదు, ఏమిటి దేవుడు? కానీ నీ హృదయమును ఆయన బాగు చేస్తే, పూర్తిగా బాగు చేస్తే ఎంత సంతోషం, ఆనందంగానే వెంబడించవచ్చు. అందరిని ఎదిరించేస్తాం, మీ అమ్మని ఎదిరించేస్తాం, మీ నాన్నని ఎదిరిస్తాం. అంటే ఊరిని ఎదిరించమని కాదు, వారు దేవుని వాక్యమునకు విరుద్ధంగా మాట్లాడితే మటుకు తప్పకుండా ఎదిరిస్తాం. నువ్వు చెప్పేది నేను విను, నా దేవుడు ఏం చెప్తున్నాడు అది వింటాను. నీది మంచి మనసు ఉంటే ఎవరైనా సరే ఎదిరించే శక్తి నీకు. మంచి మనసుతో వాగ్దాన భూమి వరకు వారు నడుచుకుంటూ వస్తున్నారు, దాంట్లో ఇతడు ప్రవేశిస్తాడు. నీకేం వాగ్దానం ఉంది? ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకో దేవుని దగ్గర, ఎప్పటికప్పుడు అది ఉంటే చాలు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ప్రాముఖ్యం, ఆయన వాగ్దానం మీద నువ్వు నిలబడతావు, ఆయన వాగ్దానం మీద నువ్వు నిలబడతావు, అది ఉంటే చాలు నీకు. ఈరోజు నువ్వు పరీక్షించుకో, దేవుని అడుగు, ప్రభువా నా సంగతి ఏంటి. వీరు ఏంటంటే దగ్గర దగ్గరకు వచ్చే సమయంలో అల్లకోలం అయిపోయి
వీరు దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడకుండా ఏమేమి చూస్తున్నారో దాని మీద ఆధారపడుతున్నారు. మోషే గోత్రమునకు ఒకరిని వేగు చూసేవారిని పంపించాడండి. గోత్రమునకు ఒకరినంటే 12 గోత్రాలు, 12 గోత్రాలు అంటే ఒక్కొక్కరికి ఒక గోత్రానికి ఒకరంటే 12 మందిని పంపించింది. వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు ఏమేమి చూస్తున్నారంటే సంఖ్యాకాండము 13:23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి, అంటే ఓ పెద్ద కావడి పెద్ద లాగా పెట్టుకొని మధ్యలో ద్రాక్ష ఎంత పెద్దదంటే ఇద్దరు మోసారంట, అంత పెద్దగా ఉంది, మధ్యలో ద్రాక్ష గెలను పెట్టుకున్నారు. అంత పెద్ద పెద్ద పండ్లు కలిగినటువంటి గెల, ద్రాక్ష గెల. 25 వారు 40 దినములు ఎన్ని రోజులు వేగు చూశారు? 40 డేస్. 40 దినములు వేగు చూసి 28 అయితే ఆ దేశంలో నివసించు జనులు, ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఏమంటున్నాడు? బలవంతుడైన వాళ్ళని బంధించు ఫస్ట్. బలవంతులే కానీ వాళ్ళని చూస్తే బలవంతులు, కానీ నువ్వు బంధించకుండా బలవంతులు. బలవంతులు అంటే ఏంటి? యేసు నీకు శక్తి ఇస్తున్నాడు, పవర్, తేళ్లను త్రొక్కడానికి, పాములను పట్టుకోవడానికి, సమస్త దయ్యపు యొక్క అధికారం అంతటి మీద నీకు బలం ఇస్తున్నాడు. ఏది నీకు ఎంత మాత్రం హాలిచ్చి వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి ప్రాకారములు చూస్తున్నారు. ప్రాకారం అంటే ఏంటి? గోడలు. అవి మిక్కిలి గొప్పవి అంటే పెద్ద పెద్ద ప్రాకారములు. ఆ ప్రాకారములకు ఎత్తెంత కొలుస్తున్నారు. నువ్వు చూసేది ఇవి కాదు. దావీదు చూసేది నన్ను ఎత్తైన స్థలంలోనికి నన్ను నిలుపు, అంతే, ఎత్తుగా ఉన్న దాని మీద నన్ను పెట్టు, ఎత్తైన కోట మీద పెట్టాడు. లుక్అప్, పైన చూడు. దేవుడు నాకు ఏం చెప్పాడు ఇటీవల? లుక్అప్, పైకి చూడు. ఏం హై అబౌ అన్నాడు. అక్కడి నుంచి ఇంకా పైన చూడు. అప్పుడు వాళ్ళు ఎంత కనబడతారు? అక్కడ నువ్వు లుక్అప్ అండ్ గెటప్, పైన చూడు. పైన దేవుడు ఉన్నాడు, ఆయన సింహాసనం, ఆకాశమే నా సింహాసనం. ఆయన చూడు. ఈ ఒక కాలు ఫుట్బాల్ మీద పెడితే ఎలా ఉంటుంది? ఫుట్బాల్ మీద మన కాలు పెడితే ఎలా ఉంటుంది? ఈ భూలోకం అంతా ఎలా ఉంది? ఈ భూమి నా పాద పీఠం. అప్పుడు వీళ్ళు ఎత్తైన మనుషులు, అజానుబాహులు అని వెలగంటాను. నీవు ఎత్తుగా ఉన్నటువంటి, అందరికంటే ఎత్తుగా ఉన్నటువంటి ఏసైని చూడలేకపోతున్నావు, ఎత్తైన మనుషులను చూస్తాను. అది అలవాటు చేసుకున్నాం. మనుషుని చూసేటప్పుడు వాక్యం ఏముందంటే అతని ఎత్తును, అతని ఐరూపమును చూడనే నేను చూడను. అసలు ఆయన ఎత్తును చూడవద్దు, అతని రూపాన్ని చూడవద్దు. మనం ఏం చేస్తామంటే వీళ్ళకి విశ్వాసం లేని వాళ్ళు, దేవుడు లేని వాళ్ళు. ప్రాకారాలు పెద్దగా ఉన్నాయి, అలాగే మనుషులు చాలా లావుగాను ఎత్తుగా ఉన్నారు. ఈ ప్రాకారముల యొక్క ఎత్తు ఎంత వీళ్ళు కొలుస్తున్నారే తప్ప దేవుడు ఎంత ఎత్తుగా ఉన్నారో కొలవట్లేదు. 31 చూద్దాం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఏమంటున్నారు వాడు? ఇది ఒక బ్యాచ్ అన్నమాట, 2 రకాల మనుషులు. కాలేబు, యెహోషువ ఒక బ్యాచ్. ఇప్పుడు ఎంతమంది? మిగతా వాళ్ళు 10 మెజారిటీ. మెజారిటీ వాళ్ళు ఏమంటున్నారో అది మనం చూస్తాం. మెజారిటీ మీద మనసు పెట్టవద్దు. మేరీ స్లెసర్ అనే ఆమె, ఆయన మెజారిటీ మీద మనసు పెట్టలేదు. ఆమె ఏం చెప్పిందంటే ఒకరు ప్లస్ దేవుడు, అది మెజారిటీ. ఎంత మెజారిటీ ఉన్నా దేవుడు లేకపోతే సున్నా. 32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, చెడ్డ సమాచారం తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళ కళ్ళు వాళ్ళ మీద ఉన్నాయి, తమ మీద ఉన్నాయి, అంతే. కానీ విశ్వాస యొక్క కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి, ఆ తర్వాత ఏసే మీద. అయ్యబాబా ఇంత పెద్ద సమస్య, అయ్యబాబా కొండంత సమస్య, పర్వతంలోనూ నూర్చివేయగలిగినటువంటి శక్తి గల దేవుడు నాకు ఉన్నాడని చెప్పరు. ఇంత పెద్ద సమస్య నీకేం తెలిసండి? మా శోధనలు ఎన్ని శోధనలు ఉన్నాయి మీకేమో తెలుసా? నీ సమస్యను చూసుకుంటున్నావు, నేను చూసుకుంటున్నావు. కానీ అలా కాదు, నువ్వు చూసుకునేది నీ సమస్యను చూడు, దానికి మించినటువంటి ఏసైను చూడు. పేతురు ఉన్నాడు, నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చినటువంటి ఏసైని ముందే ఉన్నారని భూతం అన్నారు. నేనే భయపడకండి అని అనగానే ఈ సమస్య ఎలా ఉంది? సముద్రము అది మీదకు వస్తుంది, అది చీకటి, భూతం అంటున్నారు. నేనే అని చెప్పగానే స్వరం గుర్తుపెట్టి అమ్మాయ ఏమంటున్నాడంటే పేతురు, అయితే నీవైతే ప్రభు, నేను కూడా నడవడానికి నా పర్మిషన్ ఇయ్యి రామయ్య. అంటే పేతురు నీళ్ల మీద నడిచాను. మత్తయి సువార్త 14:29 ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునద్దుకు వెళ్ళుటకు నీళ్ల మీద పేతురు నీళ్ల మీద నడిచాను. ఎటువంటి చక్కని వాక్యం అది! ఏ మనిషిని గురించి అలా లేదు. ఎప్పుడు నడిచాడు? యేసు వైపును చూచుచూ నడిచాడు. గాని
కానీ గాలిని చూసి భయపడి దేనిని చూశాడు? యేసుప్రభు వైపు చూసినప్పుడేమో నడిచాడు, గాలిని చూసినప్పుడేమో భయపడి మునిగిపోసాడు. అది గాలిని, పెద్ద గాలి, ఇంకా ఎంత ఎత్తైనటువంటి అల, పై సమస్యలను చూస్తాం. కానీ యేసు వైపు చూడు, ఎంత భయంకరమైన సమస్య ఉన్నా కానీ యేసు వైపు చూసావంటే నువ్వు మునిగిపోవు. ఎందుకు మునిగిపోతున్నావు? ఎంతమంది మునిగిపోయారు? ఇశ్రాయేలీయులు సమస్యలు చూస్తున్నారు, ఆజానుబాహులు, ఎత్తైన ప్రాకారాలు, మనకంటే బలవంతులు, అది చూశారు వాడు. నువ్వు చూసేది ఏంటి? నీ సమస్యను చూస్తున్నావు, ఆ తర్వాత నిన్ను చూసుకుంటున్నావు. ఈ సమస్య ఎంత ఉంది, నేనెంత ఉన్నాను అని నువ్వు చూసుకొని ఏం చేస్తున్నావంటే నీకు నువ్వే క్రిందకు జారుతున్నావు. అంత చదువుతుడు ఒకటే చక్కని ప్రిన్సిపల్ ఏంటంటే, నీ సమస్యను చూసిన వెంటనే ఆయనను చూ. నీ సమస్య కంటే ఆయన గొప్పవాడు. ఆయన ఎప్పుడైతే ప్రభువా నేను మునిగిపోతున్నాను అన్నాడో వెంటనే చేపెట్టుకొని యేసయ్య పైకి లేపేసి, సరిగ్గా చేయలేకపోయావు, నువ్వు అనుకున్న దాన్ని నెరవేర్చలేకపోయావు, నడవాలనుకున్నావు నడలేకపోయినావు, ఇప్పుడు ఓడిపోయావు, అరువాయి నేను బతిమాలకు, కేకలు పోయి, పేదరి కేకలు వేసినట్టు కేకలు ప్రభువా అని అన్నాడు. ప్రభువా అంటే చాలు. ఎంతముందు కూడా ఈ సమస్య వచ్చింది వీళ్ళకి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చింది. ఇక వాళ్ళు ఎటు వెళ్ళాలి? వెనక్కి చూస్తేనేమో ఫరో సైన్యం ముందుకు వచ్చేస్తాను, కేకలేస్తా ఉన్నారు. సమస్య పెద్దది, సముద్రం పెద్దది, ఫరో సైన్యం పెద్దది, ఇరికిపోయారు. నేర్కమా కారణము 14:12. మా జోలికి రావద్దు. ఏమన్నారు వాళ్ళు మోషేని? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని. మేము ఐగుప్తులకు దాసులు అయిపోతాం, ఏమంటాము? ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, ముందే కదా చెప్పాము మీకు. మమ్మల్ని అనవసరంగా తెప్పలు పెట్టి వరకు తీసుకొచ్చాం. మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే, ఇక్కడ చచ్చిపోయేట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి మేలు. దాసులు అయిపోయి వెనక వెళ్ళిపోతాం, మా జోలికి రావద్దు. సమస్యను చూసి వీళ్ళ మాటలు చూడలేకుండా, నీ మాటలు ఎలాగుంది, మేము జయించలేమంటున్నాం, కానీ నిన్ను చూసుకుంటున్నాం, కానీ నీకంటే గొప్పవాడు. సమస్యను చూస్తున్నావు నువ్వు, సమస్య కంటే గొప్పవాడు ఆయన, పైనుండి నిన్ను చూస్తున్నాడు. ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఇట్టే తీర్చగలిగినటువంటి ఆ యేసు వైపు చూడు. మోషే ఏమంటున్నాడు చూడు. అందుకు మోషే భయపడకుడి, భయపడక, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా మీకు కలుగజేయు రక్షణను, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరక నిలిచి చూడండి. మీరు నేడు చూచిన ఐగిప్తీలను, నేడు చూస్తున్నటువంటి ఐగిప్తీలను ఇక మీదట మరి ఎన్నడను ఇక మీదట ఎన్నడను చూడరు వాళ్ళు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ పక్ష యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. బి స్టిల్. ఆ చూస్తున్నటువంటి ఐగిప్తీలను మరి ఎన్నడను మీరు చూడరు, నమ్మండి. మీరు ఏ సమస్యలతో ఇక్కడికొచ్చారు? ఆ సమస్య ఉండదంతే, కరిగిపోదు, నమ్మండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని నమ్ము. దేవుని కార్యములు, గొప్ప కార్యములు చూడడానికి దేవుడు ఈ ఇశ్రాయేలీయులకి చక్కని తరుణం ఇచ్చాడు. వీరు ఎన్నడను ఇంకా వీళ్ళని చూడనే, వీళ్ళు చూసేది సంఖ్యాకాండం 13:33. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మా దృష్టికి, ఎవరి దృష్టికి గారి, ఎవరి దృష్టిలో, ఏ కన్నుతో చూడాలి నువ్వు? దేవుని కన్నుతో చూడాలి. మా దృష్టికి మేము మిడతల్లాగు, వారి దృష్టికి అట్లే ఉంటుంది, వారి దృష్టికి కూడా మిడతల్లాగు, మరి దేవుని దృష్టికి అది చూడలేకపోయారు. అందుకని వీళ్ళని చూసుకుంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూసుకుంటున్నారు, మేము ఎలా ఉన్నాం చూసుకుంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు. కానీ కాలేబు యెహోషువా వీళ్ళ దృష్టి ఎలా ఉంది? దేవుని చూస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు. దేవుడు ముందు వీళ్ళెంత, ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత, మా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసిన. సరే అప్పుడు ఆ సమయంలో ఏం జ్ఞాపకం రావాలి? అరే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎంత గొప్పవాడు, ఎర్ర సముద్రం చీలట చీలడం ఏంటి, వాళ్ళందరూ మునిగిపోవడం ఏంటి? మోషే చెప్పినట్టు ఇక ఎన్నడూ ఐగుప్తులు అంటే ఎవరో మనకు తెలియదు, అలాగైపోయింది కదా. అందుకని వాక్యం బాగా చదువుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం యొక్క కన్నుతో, వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి ఇచ్చే విశ్వాసపు నేత్రంతో చూడు. ప్రతి సమస్య, ఏ సమస్య అయినా విశ్వాస నేత్రంతో చూడు. నీకున్న సమస్య పెద్దదే, భయపడదు. ఇతని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, కాలేబు గురించి, ఇతడు మంచి మనసుతో నన్ను వెంబడించినాడు. ఏ మనసుతో వెంబడిస్తున్నావు? ఇదే డిఫీటెడ్ హార్ట్, ఓడిపోయిన హృదయంతో వెంబడిస్తున్నావు ఆయనని, లేకపోతే గెలిచిన హృదయమా? ప్రకటన 12:11.
వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. ఈ సైతాన్ గడు ఏం చేశాడు, అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పాడా, దీన్ని ముట్టకూడదని చెప్తున్నారు వాడు. అవని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా తినిపించాలి, ఎట్లాగైనా తినిపించాలి. నీవు ఎలాగైనా ఆ మొబైల్లో ఉన్న అపవిత్రమైన సినిమాలు నువ్వు ఎలాగైనా చూడాలి, ఆ వాడి యొక్క ఉద్దేశం. ఆ సెక్స్ దృశ్యాలు ఎలాగైనా చూడాలి, అది వాడి ఉద్దేశం. దానికి వాడు ఏం చేస్తాడంటే ఒక ట్రాప్ పెడతాడు, ఒక వల, ఒక బోర్ పెడతాడు. అది ఎట్లాగైనా నేను నీతో చూపించాలి. అపవిత్రమైన దృశ్యము 15 నిమిషాలు చూడు, నీ జీవితంలో కోలుకలేవు అసలు. దేవుడేమో నువ్వు చస్తావు అంటే సైతానేమో ఏం చెప్తున్నట్టు చెప్పండి, సర్పేమో నీ చావనే ఎలా మోసం చేశాడు, లైన్లో లాక్కో చేశాడు, మొత్తం అది జాయిన్ చేశాడు. ఏమనుకుంటున్నా నీ ఇష్టమా, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, దేవుని చిత్తం నీకు అవసరం లేదా. Roma 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమే ఎలా అనుకూలంట, దేవునికి అనుకూలమైనది, సంపూర్ణమైనది, అనుకూలమైనది, అనుకూలముదు ఉత్తమమును, ఉత్తమము పరిపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. ఆ ఊరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవటమే, వాళ్ళు రమ్మన్నారు కంటే వెళ్ళిపోవటమే, మా అమ్మ రమ్మంటున్నాను వెళ్ళిపోవటమే. భయం లేదు నీకు, వాళ్ళు చెప్పటమే, దేవుడే చెప్తున్నాడు నీకు, నీ హృదయం మారలేదు. వెంబడిస్తున్నావు. ఆ 10 మంది నీవు నేను కూడా వెళ్ళాను అంటావు, నేను కూడా వేగి చూశాను అంటావు, కానీ వాళ్ళు చూడడానికి నీవు చూడడానికి తేడా ఉంది. నీ ఇష్టమా, నీకు తెలీదా, నీకు పరిపూర్ణమైన దేవుని చిత్తం కనుక్కోవాలని తెలియకుండా పర్వాలేదే దేవుని చిత్తం అనుకుంటున్నాను ఏంటి, నిన్ను నీవు బలిపేట మీద పెట్టుకోలేదు. అందుకని ఏదో కవర్ చెప్తున్నాను, ఏదో సాక్ చెప్తున్నాను. వాళ్ళు రమ్మంటున్నారండి, దేని చూస్తున్నాను, ఏంటి నేను ఆకర్షించింది, ఏంటి నేను ఆకర్షించింది. మీలో కొంతమంది శరీర వాంఛలకు గురైపోయినారు. ఎలాగైనా శరీర వాంఛలను నెరవేర్చుకో, లోకమేడల ప్రేమ అది నేను ఆకర్షిస్తావు. నీ ఇంకా పరిశుద్ధపరచబడలేదు, నీ మనసు ఇంకా పరిశుద్ధపరచబడలేదు, కాలేదు వల్ల మంచి మనసు లేదు. ఎందుకు దేవుడు తేటదనంగా మాట్లాడట్లేదు, ఎందుకంటే అంతరంగంలో నీకున్నటువంటి వాంఛను బట్టి మాట్లాడట్లేదు. ఇంకా నీకు లోకవాంఛం, లోకంలో పెద్దవాళ్ళం అయిపోవాలి, లోకంలో పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకోవాలి, లోకంలో పెద్ద పెద్ద వస్తువులు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, వాళ్ళందరికంటే కూడా నేను ఉన్నతంగా ఈ లోకరీతిగా ఉండాలి అనే వాంఛలు నీలోంచి పోలేదు. ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి, ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో, మోసగించు ఆత్మ నేను పట్టుకుంటాడు. దేవుడే మోసగించు ఆత్మని నీ మీదకి పంపిస్తాడు. అప్పుడు నీకు పరిపూర్ణ చిత్తమేం తెలియదు, నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు. ఆ పట్టణాలు బాగానే ఉన్నాయి, ఆ ప్రాకారాలు బాగానే ఉన్నాయి, ఈ గెలలకు ద్రాక్షగలు ఎంత బాగానే ఉన్నది కానీ అంటున్నారు. అంత సోదరులారా, కాలేబు వంటి మనసు నీకు ఉండాలి. 200,000 మందిలో కాలేబు నిండు మనసుతో అంబడించాడు కనుక అతను ఒక్కడనే, అతన్ని ఇంకా యెహోషువ, వాళ్ళ ఒక్కళ్ళకి ఎంట్రెన్స్. నీ సాక్ష్యం ఏంటి? యూదా వ్రాసిన పత్రిక 21వ వచనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఈ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, పరిశుద్ధంగానే ఉన్నానని అంటాం కాదు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, పరిశుద్ధాత్మతో ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఈ లోకమునంతా ఎదిరించాలంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం నేర్చుకో, ఆయన నేర్పిస్తా. నీవు ఎలా ప్రార్థన చేయ, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకో. ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేనైనా ప్రార్థన చేస్తున్నాను. ఉచ్చరింప సఖ్యముగాను ములుగులతో ప్రార్థన చేస్తాను. జయించలేకపోతున్నావు నీ లోకాన్ని, నీ చెల్లిని జయించలేకపోతున్నావు నీవు, నీ తల్లిని జయించలేకపోతున్నావు నీవు, నీ గుండెలలో విగ్రహం అయిపోయినాను తీసేది. అప్పుడు నీకు ప్రత్యక్షంగా దేవుడు చూపిస్తాడు ఆయన చిత్తం ఏంటో. లేకుంటే హృదయము అన్నిటికంటే మోసగలరు, అది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు లేరు. నువ్వు గ్రహించలేకపోతు మోసపోతావు. ఎలాగైనా నేను అనుకునేది నెరవేరుస్తాను,
నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అదే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ మంచి మనసు నీలో లేదు. ఎంతవరకు ఈ మంచి మనసు నీకు రాలేదు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనొచ్చు. ఇంకా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. అనేక మంది జారిపోయినట్లుగా జారిపో. ఈ రోజు నీకు చక్కని తరణం ఇస్తాను. నిలవడం జారిపోతున్నావేమో, అయిపో. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకో. అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితం ఎలా కట్టుకోవాలో ఆయనకి నేర్పిస్తా. శ్రోతలు వస్తాయి. గ్రీసు దేశస్తురాలు ఒక ఆమె ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్యా ప్రభువా, నా కూతురు దయ్యం పట్టి బాధపడుతుంది. ఆయన అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కేకలు వేస్తూ ఉన్నాడు. శిష్యులు ఏమంటున్నారంటే, ఈమెని వెనకాల కేకలు వేసుకుంటూ వస్తుంది, బొబ్బలు పెట్టుకుని వస్తుంది, నీకు ఈయనకి వినపట్టలేదు అన్నట్టుగా ఈయన ముందు ఈయన పంపించేసాయి. ఆమె మరీ ఎక్కువ కేకలేస్తుందంట. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎవరి కొరకు వచ్చాను, నేను ఇస్రాయేల్ ఇంటి వారు నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి నేను వచ్చాను. మరలా మొక్కిందంట. ఈ శోధనలన్నీ చేయిస్తుంది. యేసు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో మత్తయి సువార్త 15:26. అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం న్యాయం కాదు కదా. ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల మీద నుండు పడు మొక్కలు తినును కదా. బల్ల మీద నుంచి క్రింద పడేటువంటి మొక్కలు తింటాయి కదా కుక్క పిల్లలు కూడా. నేను కుక్కనే అని ఒప్పుకున్నాను. నువ్వు అంతవరకు తగ్గించుకుంటేనే ఏదో చాలా పెద్దదాన్ని, జ్ఞానవంతురాల్ని. నేనంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు? గర్వం కొంటే నీకు ఏ ఆశీర్వాదం నీకు దొరకదు. ఈమె అంజనాలయండి, నేను కుక్కనే, యజమాను బలల మీద కింద పడేటటువంటి రొట్టె మొక్కలను నన్ను తిన్నాయి. ఎటువంటి మనసు ఇక్కడ కాలేబు ఎలాగా దేవుడు ప్రశంసించాడు కాలేబుని, ఈమెను కూడా అలా ప్రశంసిస్తున్నాడు. చూడండి 15:5. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది. గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం గొప్పది. నీ హృదయ పరిస్థితిని బట్టి ఆయన నేను ప్రశంసిస్తాను. అసలు యేసు ప్రభుతో సంబంధం లేనేలేదు. ఈ నూతన నిబంధనలు ఇక్కడ గ్రీసు దేశస్తురాలు తన హృదయం ఎలా ఉంచడం, అయ్యో నాకు నేను కుక్కని అనుకున్నాకే ఒక ఆశీర్వాదం పడేయండి. క్రైస్తవులు చాలామంది గురిటి వరకు ఉన్నారు. క్రైస్తవులు చాలామంది అవిశ్వాసులుగా ఉంటున్నారు. క్రైస్తవులు చాలామంది గర్విసులుగా ఉంటున్నారు. తగ్గించుకోవడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఈ అనీలు తగ్గించుకున్నట్టుగా తగ్గించుకోలేకపోతున్నాం. నిజమే ప్రభు, నేను కుక్కని అనుకొని ఒక రొట్టె ముక్క పడేసి యేసు ప్రభు దగ్గర చక్కని ప్రశంస అందుకున్నాను. ఎటువంటి ప్రశంస చూడండి, నీ యొక్క విశ్వాసం చాలా గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఆమెతో చెప్పు, కోరినట్లే నీకు అవునుగా. అంత తగ్గించుకుంటే దేవుడిని దీవిస్తాడు. యేసు ఎంత గొప్పవాడు ఆలోచించు. ఎక్కడో ఉన్నదామే దయ్యం బట్టి బాధపడుతుంది. ఎక్కడ చెప్పినటువంటి మాట అక్కడ పనిచేసి ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. ఎప్పుడైతే నేను కుక్కను అన్నదో వెంటనే స్వస్థ. అదే సమయం ఈ పాతన మందులో ఈ కాలువ సంగతి చూస్తాను. నిండు మనసుతో వెంబడించాడు. అంత లీడర్ అయ్యి ఉన్నటువంటి మిరియాము ప్రవేశించలేదు. అందులో బహు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీవు విగ్రహారాధుల కంటే ఘోరమైన స్థితిలో ఉన్నావు. ఈ విగ్రహారాధకురాలు ఎలా మొరక్కింది చూడండి. యేసు నిరాకరించినప్పుడు మొరక్కింది. యేసు నిరాకరించాడని పట్టించుకోలేదు. అసలు నీ దగ్గర నేను రాలేదన్నాడు. అని ఆయనే సరే మొక్కింది, ఆయనే సరే ఆరాధించి తెలుసుకో. నిన్ను ఆయన ప్రశంసించగలడా? ఏదో అనుకుంటున్నా నేను క్రైస్తవురాలు కనుక నన్ను చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకుంటాడు ఆయన అనుకుంటున్నావేమో. నిన్ను ఆయన చూడడానికి గుర్తించుకో. నీ హృదయం చూస్తున్నప్పుడు కాలేబోలే మంచి మనసుతో ఆయనను నీ వెంబడించగలుగుతున్నావు. మేహోశ్వ గ్రంథం 14:6. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయులకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాలేబు మాటలు చూడలేదు, తన సొంత మాటల్లో తన సాక్ష్యం. కాదేశు బర్నియాలో దైవజెండైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూడటానికి యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరం. 11 మోషే నన్ను పంపినాడు,
నాకెంత బలము, నాకు ఎంత బలము, నేటి వరకు నాకు అంత బలము, నేటి వరకు నాకు అంత బలం. ఎంత చక్కని సాక్ష్యం. యెహోషువ గ్రంథం 14:10, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 85 ఏండ్ల మనిషి మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాల టైంలో నాకు ఎంత బలం ఉందో, ఈ ఇప్పుడు కూడా నాకు అంతే బలం. నువ్వు దేవుని ప్రేమించు, నిండు మనసుతో ప్రేమించు, హృదయం అంతటితో ప్రేమించు, ఆశ్చర్యకరమని చూస్తాను. అంతే బలం నాకున్నది. దేవుడు ఎంతగా ఆశీర్వదించి ఇతన్ని ఆయుసు ఇచ్చాడు, వాగ్దాన భూములను ప్రవేశింపజేశాడు. ఆయన స్ట్రెంగ్త్ కూడా, ఆయన బలం కూడా అంతే కాపాడాడు. ఇన్ని ఆశీర్వాదాలు. ఏందో మాట మాటికి నువ్వు బలహీనం అయిపోతున్నావు. బలహీనం అయినా కానీ యెహోవా రఫా అంతే, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంతే. యెహోషువ గ్రంథం 15:14. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషయి, అహిమాను, తల్మయ్యను అనాకీల వంశములను వెళ్ళగొట్టి. అనాకీలను చూసి వాళ్ళు భయపడ్డారు. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ ముగ్గురు కుమారులను వెళ్ళగొట్టేశాడు. వారి దేశంను స్వాధీనపరచుకుని, దేశం స్వాధీనపరిచేసుకున్నాడు. అనాకు కుమారులను ముగ్గురిని తరిమేశాడు. ఎంత బలం. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్య బాబోయ్ అనాకీలు, అయ్య బాబోయ్ ఉన్నత దేహులు, అయ్య బాబోయ్ బాబోయ్ అంటున్నారు. కానీ వాళ్ళు చూసిన తర్వాత దేవుని చూశాడు. అమ్మ బాబు ఎంత పెద్ద దేవుడు, ఎంత పెద్ద దేవుడిని కలిగి ఉన్నాను నేను. కానీ వీళ్ళైతే బాబోయ్ అనాకీలు. కాలేబు ఏం చేశాడంటే అనాకీలు ముగ్గురు కుమారులను తరిమేసి పడేశాడని ఆ దేశమంతా స్వాధీనపరిచేసు. ఎటువంటి హృదయం, ఊహించిన దానికి, ఆశించిన దానికి అత్యధికమైనటువంటి విజయాన్ని నీకు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. దాని కొరకు ఎదురుచు. కాలేబు మంచి మనసుతో దేవుని వెంబడించు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, నీ వాక్యం ద్వారా సంపూర్ణంగా మమ్మలను ప్రతి ఓటం నుంచి విడుదల చేసి నీ మార్గంలో మమ్మల్ని నడిపించి, కాలేబు ఎలాగా ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుటుంబంలోను, వ్యక్తిగత జీవితంలోను వచ్చే ప్రతి శోధనను, సమస్యను జయించే వారిగా మమ్మల్ని చేసి దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలకు శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A ఉడ్పేట్ నియర్ RCM చర్చ్ రాజపురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.